సూపర్ స్టార్ కృష్ణ ఒకప్పుడు ఆంధ్ర జేమ్స్ బాండ్ అంటూ అభిమానంగా ఆయన అభిమానులు పిలుచుకునేవారు. ఆ తర్వాత మహేష్ కృష్ణ వారసుడుగా టాలీవుడ్ ప్రిన్స్ అయిన తర్వాత మహేష్తో జేమ్స్ బాండ్ తరహా సినిమా చేయాలని ఉందంటూ గతంలో రాజమౌళి చెప్పడం గురించి విన్నాం. జేమ్స్ బాండ్ లాంటి సినిమా కావాలా, అల్లూరి సీతారామరాజు లాంటి సినిమా కావాలా అంటూ ఓ సినిమా ఫంక్షన్లో మహేష్ అభిమానులను ఉద్దేశించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఆ సంగతేమో గానీ మహేష్ అయితే స్పైడర్తో జేమ్స్ బాండ్ తరహా సినిమా చేస్తున్నాడు. అవును, మహేష్ స్పైడర్ జేమ్స్ బాండ్ తరహా సినిమానే. స్పై అంటే గూఢచారి, ఆ లెక్కన ఇది జేమ్స్ బాండ్ సినిమానే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మురుగదాస్ ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తాడు అన్న ఉత్కంఠకి తెరపడింది. నిజానికి గతంలోనే వచ్చిన క్లిమ్స్తోనే ఓ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు బూమ్ బూమ్ అంటే సాగే ఆడియో సింగిల్స్తో పూర్తి స్థాయి స్పష్టత వచ్చింది. సాధారణంగా జేమ్స్ బాండ్ సినిమాల్లో టైటిల్స్ పడేటప్పుడు ఓ థీమ్ సాంగ్ ఉంటుంది, ఆ స్థాయిలోనే ఈ బూమ్ బూమ్ని తీర్చిదిద్దారని చెప్పవచ్చు. అయితే మన ఇండియన్ సినిమాకి తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేశారు. షోబీ కొరియోగ్రాఫర్ అందించిన ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రచించారు. ఆడియో సింగిల్లో కనిపించిన కొన్ని ఫొటోస్ టెక్నికల్గా సూపర్ సౌండ్గా ఉండేలా ఈ పాటను రూపొందించారని అనుకోవచ్చు. మొత్తం మీద స్పైడర్ ఆడియో సింగిల్తో ఒక్కసారి సినిమాపై అంచనాలు 10 రెట్లు 100 రెట్లు పెంచేశారన్నమాట.